అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక కంప్లీట్గా ఒక సినిమాకి స్క్రిప్ట్గా డెవలప్ చేసి ఒక కథ ఒక అలాగే ఎందుకు నువ్వు చేయట్లేదు? అది నాకు తెలిసి అలాంటిది చేయాలంటే నేను మిగతావన్నీ ఆపేయాలి సార్. అది ఇప్పుడు అదర్వైజ్ చాలా బిజీగా ఉన్నావు. అవును సార్, అవును సార్. నటుడుగా మిగతావన్నీ ఆపేసి అది చేయాలంటే అంత దానికి ఒక టైం ఉంది అనుకుంటున్నాను సార్. అంతేలే. ఇప్పుడు మన బలగం వేణు కూడా అవును సార్ ఎప్పటి నుంచో స్ట్రగుల్ అయ్యి 9 ఏళ్ళు ఎంత పట్టుకు తిరిగినట్టు. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ దిల్రాజు గారి దగ్గర ఆల్మోస్ట్ 4 ఇయర్స్ డెవలప్మెంట్ జరిగినట్టు సార్. అంటే అవును, అది ఒక మంచి అవుట్పుట్ వచ్చేదాకా దాన్ని డెవలప్ చేసేసి అందుకే అంత మంచి రిజల్ట్ వచ్చింది సార్. మంచి రిజల్ట్ వచ్చింది. అసలు బలగం వేణు ఒక రికార్డ్ క్రియేట్ చేసి నెక్స్ట్ లెవెల్ సార్. అసలు ఎలాంటి డైరెక్టర్ అయినా మన ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా పొగిడే సబ్జెక్ట్ సార్ అది. అవును, చాలా బాగా తీసేవయ్యా అనిపించుకునే సబ్జెక్ట్. మెగాస్టార్ చిరంజీవి గారే ఇంటికి. అవును సార్, అంత మెచ్చుకుని. అవును సార్, అలాంటి ల్యాండ్ మార్క్ రావాలంటే అంత ఎఫర్ట్ కూడా పెట్టాలి సార్. ఆ మేరకు తక్కువ వదిలేసుకోవాలి కూడా. అవును సార్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్గా నువ్వు రన్ అవుతున్న కెరీర్. అవును సార్. నువ్వు నీకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇంకా దాంట్లో నీకు అసంతృప్తులు కానీ అంటే మనం ఇంకా సాధించలేకపోయాం అన్న ఫీల్ కానీ ఉందా? ఇంకా సాధించాలి సార్ కంపల్సరీగా. ఇప్పుడైతే సినిమాలు బాగానే చేస్తున్నాను సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి సార్, చేస్తున్నవి కూడా. సినిమాల పరంగా వస్తున్నాయి సార్. ఇంకా అదే, నువ్వు చాలా బిజీగా ఉన్న విషయం ముందు నాకే తెలుసు. ఎందుకంటే నీకు ఇంటర్వ్యూ రావడానికి 4 రోజులు పెట్టింది. ఒక 2 షెడ్యూల్ డిసెంబర్ రిలీజ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూగా పడ్డాయి సార్. దానివల్ల నేను కొంచెం అదేలే. తర్వాత ఇంకొక ముఖ్య విషయం, నీకు టీవీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ఉంది. టీవీ ప్రేక్షకులు ఆడియన్స్లో హైపరాదు అంటే మనం ఏం చెప్పనక్కర్లే ఇంక నీ గురించి. యూఆర్ అంత మాస్ స్టార్ నువ్వు అక్కడ. తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు, పెద్ద హీరోలతో చేస్తున్నావు, అదొక అచీవ్మెంట్. అసలు నువ్వు చాలామంది చేస్తున్న పని అడుగుతున్నాను నేను, నువ్వేం హతాశుడు అయిపోకల్లా, నువ్వు హీరోగా ఎందుకు చేయట్లేదు? అయ్యో సార్, నాకు అసలు ఆ థాటే లేదు సార్. అసలు అంటే హీరో అంటే మరి పాటలు పాడి ఫైట్లు 100 మందిని కొట్టేసి అలాగని కాదు. నీ హీరో అంటే ఒక లీడ్ క్యారెక్టర్గా ఒక చిన్న కథను తయారు చేసుకుని. ఎందుకు అసలు ఆ థాట్ ఆ వైపు ఆ థాట్ రాలేదు సార్ నాకు. అవునా? లేదు సార్. అసలు అంటే ఇలా ఇదే నీకు బాగుందా? ఇదే బాగుంది సార్. యాక్చువల్గా నాకు ఇది చాలా బాగుంది సార్. ఎవరు హీరోగా చేసినా అందులో మనకు ఒక క్యారెక్టర్ పడితే దానికి న్యాయం చేయాలన్నదే నా ఇది.